మంది జ్ఞానోదయం అయితే సంతోషము. మొదటి ప్రశ్నకు సమాధానం, బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట, ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది. ఈ రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓట్లు సంపాదించుకుంటుంది. దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ. వాళ్ళు సృష్టించే గోల, నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురవుతూ ఉన్నారో, ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీలకు కూడా ఇలా 15% రిజర్వేషన్ ఉంది దేశంలో, వాళ్ళ పర్సంటేజ్ 19% పోయింది. వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే, అందుకే దళిత బంద్ తెచ్చినాం. కాబట్టి 19% రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఘంటాపదంగా చెప్తా ఈ మాట. ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో, ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి కొనసాగాల్సిందే. మనది ఒక టిపికల్ దేశం భారతదేశం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము, అవి ఎవరైనా సరే వాళ్ళకు నేను వ్యతిరేకిని, మా పార్టీ వ్యతిరేకం. 100% ముస్లింల రిజర్వేషన్ తీసేయడం తప్పు, వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి, ఇంకోటి పెంచితే పెంచండి, అట్లా ఉండాలి. కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య. సార్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్ ఇక్కడ సతీష్, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఎన్నికల తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు. సార్ ఏం కావాలంటారు మీకు? ఎందుకు ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు? మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? నేను ఏమంటున్నా అంటే, ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, ఇలా సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరో ఉంటారో చూసుకొని, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత, ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననే బీజేపీలకు జంపు కొడతాడని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు, రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు, ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే, నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఓడి తదాస్తి దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు. సార్, ఇందాక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ బలపడుతుందన్నారు, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిపోతుంది అనేది, దీనికి ఆఖరి జరగదండి. నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ బీఆర్ఎస్ గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కేసీఆర్ గారు ఇక్కడ సార్, ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది, ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్ చూస్తే కేసీఆర్ ప్రళయ గర్జన డెఫినెట్గా చూస్తారు. సార్, బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు, మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తే, ఎందుకుంటేనే అవకాశం వస్తే ఉండరు ఎవరన్నా కార్తం గమ్మత్తును, ఇంకంత అమాయకున్నా. సార్, అవకాశం రావాలనే కానీ ఎందుకుండవు నాకు అర్థం కాదు. ఐ విల్ బి ఇన్ ద రేస్. ఇప్పుడు మా సురేష్ బాయ్ సార్ నవ్వుతున్నాడు, ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు, రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్ కు. ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. మళ్ళా నా మీద నిషేధం పెట్టగలరా? టైం ఎంత అయింది? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పోతున్నారు, పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారనే మాటను మాట్లాడినారు. ఒక క్వశ్చన్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు, బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పి. పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో అన్ని స్వీప్ చేసేసింది, థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు? ఖచ్చితంగా చెప్పదు, చాలా సింపుల్ అది. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో
మేము ఏ అసెంబ్లీ గెలిచిన సీట్లు నేను కోల్పోయినాం. మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 18లో మేము గెలిచిన తర్వాత 7 అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం, కానీ మేము అక్కడ ఓడిపోయినాం. అట్లా 6 సీట్లు గెలిచిన దాన్ని కూడా ఓడిపోయినాం. తారుమారైపోతే అట్లా ఉండదు, ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా. ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు, రెండవది మాదిక సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా. పెద్దపల్లిలో వాళ్ళే ఇవాళ పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పనిలేని మంగళి పిలితల గురించి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు మీరు ముందరేసుకుంటున్నారు. ఉండే బాబు, ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది కూడా వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసారు. ఎట్ట చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను పోయిన ప్రతికాడు అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్, ఎట్లా పోతుందో చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏవైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలని మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడేవాడా రాధాకిషన్ రావు? డిసిపి సార్, డిసిపి. నాకు తెలియదు, నీకు అంత తెలుసు సార్? నీకు రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాళ్ళు ఒక్కటి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది నాకు అర్థం కాదు సార్. తలా తోగలేని ప్రశ్న అది సార్. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్? ఇంత పెద్ద సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట తెలుస్తుంది, నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా, మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవ ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో, మీరు కూడా అట్టే తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ అదో పెద్ద ఫినాయిల్ పెట్టిన రోజులు పెట్టుకున్న పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్నో అర్లీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా చాలా ఉంటుంది మన దగ్గర. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి, అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలని చెప్తారు, దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో, దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేంటో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు, ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దానిలో ఏదో తోకమట మేమేదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు, ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది, మీరు ఆ భ్రమలు ఉండకండి.